हेलो फ्रेंड्स ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఎమ్మిగుండే గార్లిక్ చట్నీ చూపిస్తాను ఇది చేసుకోవడం కూడా చాలా తేలికండి దీన్ని మనం పొయ్యి మీద పెట్టి చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మనకు వంట చేయడానికి బోర్ గా అనిపించినప్పుడు గాని లేదంటే కారం కారంగా తినాలని అనిపించినప్పుడు కూడా దీన్ని చేసుకోవచ్చు ఒక 2 నిమిషాల్లోనే అంతే కాకుండా దోశ మీద రాసుకొని తినొచ్చు వేడివేడి అన్నంలో వేసుకొని కూడా తినొచ్చు వేడి అన్నంలో దీన్ని వేసుకొని ఒక 2 నిమ్మకాయ చుక్కలు పిండుకొని కలుపుకొని తింటే గనుక భలే ఉంటది అసలు మీరు కావాలంటే కొద్ది గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకోవడం టేస్ట్ ఇంకా బాగుంటది ఇది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము దీని కోసం నేను 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను క్వాంటిటీని బట్టి మీరు వెల్లుల్లిపాయలు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దీనికి మొత్తం తొక్క అంతా తీసేసి మిక్సీ గిన్నెలోవే కాకుండా మనం డిమ్చిక్ ఉంటుంది కదా అందులో ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరీ పేస్ట్ అయిపోయినా సరే బాగోదు ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది ఇలా దంచుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కారం అనేది మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి అంతే ఇంక ఇందులో ఏమీ వేయవలసిన అవసరం లేదు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చేసిన తర్వాత మనకి ఆయిల్ ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను ఒక 4-5 స్పూన్లు టేబుల్ స్పూన్స్ మీరు అదే విధంగా నార్మల్గా నువ్వుల నూనె వేసుకోవచ్చు వేరుశనగ నూనె వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇది బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం నూనె చూసుకొని కావాలనుకుంటే కొద్దిగా పెంచుకోవచ్చు దీన్ని వేడివేడిగా అన్నంలో వేసుకొని తినేదానికి చాలా బాగుంటుంది దీన్ని మనం స్టోర్ చేసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు ఇది 2 నెలల వరకు కూడా పాడు కాకుండా ఉంటుంది దోశ మీద రాసుకొని తినేదానికి అలాగే ఇడ్లీల్లో తినేదానికి కానీ చపాతీ మీద రాసుకోవడానికి ఇంకా బ్రెడ్ మీద కూడా రాసుకొని తినొచ్చు దీన్ని మీరు తప్పనిసరిగా రెసిపీ ట్రై చేయండి కారం కారంగా తినేదానికి నోటికి చాలా బాగుంటుంది వేడన్నంత అయితే ఇంకా సూపరు తప్పనిసరిగా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ